నేను ఫకీరుని అయినప్పటికీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర బాధర బందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒక చోట కూర్చొని ఉన్నప్పటికీ తప్పించుకోలేని మాయ నన్నును బాధించుచున్నది. నేను నన్ను మరిచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆది మాయ బ్రహ్మాదులనే చికాకు పరుచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరు ఎంత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యము. నిరంతరము హరి భజనయే దానికి మార్గము. కావున సర్వకాల సర్వావస్థలయందు భగవన్నామస్మరణ చేయండి. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. स्वामी सुखे निद्रा करवदूत बाबा कर साई नाथ चिन्मय हे सुख दाम जावुनी पहुड़ा एकांत अता स्वामी सुखे निद्रा करवदूत बाबा कर साई नाथ चिन्मय हे सुख दाम जावुनी पहुड़ा एकांत वैराग्याचा कुंचगेवुनी चौक जाडिला बाबा चौक जाडिला तयवरी सुप्रेमाचा सिडका वदिदला आता स्वामी सुखे निद्र करवदूत बाबा करसाई नाथ चिन्मय हे सुख दाम जावुनी पहुडा एकांत गड़िया गातल्य सुंदर नवविधा भक्ति बाबा नवविधा भक्ति ज्ञानांचा समयालावुनी उजलल्या ज्योति आता स्वामी सुखे निद्र करवदूत बाबा करसाई नाथ चिन्मय हे सुख दाम जावुनी पहुडा एकांत ఈ సాయి దివ్య రక్షా కవచం అన్నది నిజంగా ఒక మహా అద్భుతమైనటువంటిది. సమర్థ సద్గురు సాయినాథుడే సాక్షాత్ నాకు అందించినటువంటిది. ఇది మీరు చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందించే గొప్ప యంత్రం ఇది. నాగదోషం ఎవరైతే ఉంటుందో, నాగదోషంతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారి ఇంట్లో స్థాపన చేసుకున్నట్లయితే అద్భుత ఫలితాలు ఉంటాయి. చాలా అత్యద్భుతమైనటువంటి యంత్రం ఇది. సాక్షాత్ ఆ తండ్రి నాకు ప్రసాదించిన యంత్రమే. ఇది ఎక్కడ మీకు కనపడదు. దీనిని పెట్టుకోవటం వలన వాస్తు దోషాలు ఉంటే ఇది హరించి వేస్తుంది, నాగదోషం ఉంటే హరించి వేస్తుంది, ధన నష్టం తీవ్రంగా కలుగుతూ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఇంపాక్ట్ కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా హరించి వేయటం అనేది జరుగుతుంది. ఆ ఇంబ్యాలెన్స్ అన్నింటినీ కూడా ఇది తీస్తుంది. అంతేకాకుండా ఇది ఒక అక్షయ పాత్ర లాంటిది. ఏ సమస్య ఉన్నా మీరేం చేయాలి, స్థాపన చేసుకున్న తర్వాత ఈ ముద్రలో చూడండి, సైడ్ గుడ్ చూపిస్తున్నా, ఈ ముద్రలో పసుపును పట్టుకొని
ఇట్లా పట్టుకొని ఏ కోరిక అయితే ఉందో అది చెప్పుకొని యంత్రం మీద వెయ్యండి. అలా 10-11 రోజులు రోజు ఒక్కసారైనా చెప్పుకొని వెయ్యండి. అలాగే ఈ ప్రొసీజర్ పేపర్ తో పాటుగా దీంతో పాటు ఒక ప్రొసీజర్ పేపర్ పంపిస్తున్నాం మేము. అంటే ఎలా పెట్టుకోవాలి, స్థాపన చేయాలనేది, అందులో ఏ మంత్రం ఉచ్చరించాలి అనేది కూడా లిఖించబడి ఉంది పూర్తి స్థాయిగా.